డాక్టర్ గారు, మనం చూస్తే కనుక ఏదైతే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కొన్ని కొన్ని కాంప్లికేషన్స్, అంటే ఏ విధంగా అంటే కరోనా వచ్చి తగ్గిన వాళ్ళలో కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ అనేది చూసాము. సో ఆ తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా అంటే నీరసం రావడము, హెయిర్ ఫాల్ అయిపోవడము ఇలాంటివన్నీ జరిగాయి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం కొన్ని రోజులు గడిచాయి కాబట్టి అసలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పేషెంట్స్లో? కరెక్ట్ అండి. చాలామంది ఇది కూడా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అన్నీ అంటే ఇప్పుడు నాకు మొన్న రీసెంట్గా నాకు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, పంటి నొప్పితో వచ్చారు. పంటి నొప్పితో నా దగ్గరికి ఎందుకు వచ్చామంటే, సార్ నాకు ఈ మధ్యలో కోవిడ్ వచ్చి తగ్గింది అన్నారు. అంటే జనాలకు అన్నీ కూడా ఎవ్రీథింగ్ దే ఆర్ అట్రిబ్యూటింగ్ టు కోవిడ్ అన్నమాట. ఏది వచ్చినా రాకపోయినా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ అన్నీ కోవిడ్కి రిలేట్ చేసుకుంటున్నారు. మీకు అది కోవిడ్ వచ్చినా రాకపోయినా ఇట్లాంటి మనకు కనపడవచ్చు. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేరు. మీ వయసు కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే వయసు పెరిగిన కొద్దీ లోపల మన ఒంట్లో ఉన్న కణాల వయసు కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కొన్ని వరకు ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా మటుకు అన్నీ కోవిడ్కి రిలేట్ చేయడం కరెక్ట్ కాదు. కొన్ని అయితే మేము చూస్తున్నాము. అంటే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళలో సివియర్ విటమిన్ B12, విటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా నోట్ అవుతున్నాయి. అండ్ కొందరికి లాంగ్ టర్మ్ స్మెల్ అనేది కూడా రాకపోవడం అనేది కూడా చూస్తున్నాము. కొందరిలో 1 ఇయర్ ఆల్మోస్ట్ 54 వీక్స్ అట్లా కూడా పట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. కొందరిలో వీక్నెస్ అనేది పర్సిస్టింగ్గా ఉండడము, కొందరిలో ఆస్తమ లాంటి ఉబ్బసం లాంటి లక్షణాలు కనపడడము ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. సో అది ఎస్పెషల్లీ మనకి ఎంత సివియారిటీ వచ్చిందో దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు కోవిడ్ లంగ్స్లో సివియర్గా ఎఫెక్ట్ చేస్తే మాత్రం దాని ఎఫెక్ట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 6 మంత్స్ to 1 ఇయర్ వరకు కూడా కనపడవచ్చు. అదే మైల్డ్గా వచ్చి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ 3 మంత్స్లో ఇట్ షుడ్ సెటిల్డ్, 6 to 8 వీక్స్లో సెటిల్ అయిపోవాలి. వ్యాక్సినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే వ్యాక్సిన్స్ కూడా అంతే. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో ఇంతకుముందు ఏ వ్యాక్సిన్, పోలియో తర్వాత ఏ వ్యాక్సిన్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా జరిగినట్టు ఇక్కడ ప్రపంచంలో వీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇండియా ప్రపంచంలోనే లీడర్ లాగా ఉండాలి యాక్చువల్లీ. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రకారంగా చూసుకుంటే మనం ఆల్మోస్ట్ 110 క్రోర్ పాపులేషన్కి ఇచ్చాము. 140 క్రోర్ వరకు డబల్ డోసెస్ అయినాయి కూడా. సో అట్లా చూసుకుంటే ఇది కూడా అంతే. అన్నీ కూడా వ్యాక్సినేషన్కి, వాళ్ళకు కోవిడ్ రాకపోతే వ్యాక్సిన్తో రిలేషన్ పెట్టడము అనేది కూడా జరుగుతుంది. కొందరిలో వ్యాక్సిన్ తీసుకోవడంలో కొన్ని ఇమ్యూనలాజికల్ చేంజెస్ కనిపిస్తాయి, కానీ అంత లాంగ్ టర్మ్ ఉండవు అవి. టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ కొంతవరకు కొన్ని కాంప్లికేషన్స్ కనిపిస్తున్నాయి. అగైన్ దట్ ఈస్ సెటిలింగ్ డౌన్.